ఇక ఇదే ఇష్యూపై శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, బీజేపీలో బీసీ ఎజెండా ఎలా ఉంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకుంది. తెలంగాణలో కనుక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించింది. కానీ బీసీలు భారతీయ జనతా పార్టీ వైపు చూడలేదు. కేవలం 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్లో 30% మేర ఓట్లతోటి 8 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకు మీద మళ్ళా దృష్టి పెట్టింది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి 42% మేర రిజర్వేషన్లను అమలు చేయాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఈ అంశాన్ని చెప్పింది. బీసీ రిజర్వేషన్ను 42% మేర పెంచుతాం, కులగణన చేస్తామని చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 54-50% మేర బీసీలు ఉన్నారు. అన్ని కులాల కంటే బీసీలే బీసీ జనాభా ఎక్కువ. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల వైపు చూస్తుంది. పదవులు ఇవ్వకున్నా ఇతరేతర అంశాల్లో బీసీలు వెనుకబాటు గురైనప్పటికీ కూడా ఓటు బ్యాంకు విషయానికి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ ఓటు బ్యాంకు కావాలి, బీసీల యొక్క ఓట్లు కావాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఈ ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ చేసింది. 42% మేర రిజర్వేషన్లు కల్పిస్తాం, ఖచ్చితంగా దానికోసం పోరాటం చేస్తాం, కులగణన కూడా చేస్తామని చెప్పింది. సో దీంతో భారతీయ జనతా పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది, మీరు వీలైనంత త్వరగా కులగణన చేయండి. ఎందుకంటే ఓట్లు వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, సో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో బీసీ యొక్క కులగణన చేయాలి, ఖచ్చితంగా చేసి 42% మేర ఈ రిజర్వేషన్ అమలు చేయాలన్నటువంటి డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచుతుంది, ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. అయితే ఇందుకు ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోబోతుంది. ఒక 2-3 రోజుల క్రితం కూడా భారతీయ జనతా పార్టీలో చర్చ జరిగింది. సో కాబట్టి దీని మీద ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా బీసీ యొక్క ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఒకవేళ ఎన్నికలకు వెళ్ళినా కొంత భారతీయ జనతా పార్టీ గతంలో కంటే కొంత పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుందన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి బీసీ నినాదం తీసుకుంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది. బీసీల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీగా ప్రజల్లో బీసీ సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి బీసీలు భారతీయ జనతా పార్టీ వైపు ఒకవేళ టర్న్ అయితే కనుక అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి బీసీల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇందాక మనం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అంశం కావచ్చు, తర్వాత ఇప్పుడు కులగణన చేయాలన్నటువంటి డిమాండ్ కావచ్చు. బీసీలకు గతంలో టీఆర్ఎస్ అన్యాయం చేసింది రిజర్వేషన్ల విషయంలో, కాబట్టి ఈసారి రిజర్వేషన్లు పెంచి న్యాయ నిపుణులను సంప్రదించి తర్వాత సుప్రీంకోర్టులో పోరాటం చేసి బీసీలకు 42% మేర రిజర్వేషన్లు వచ్చే విధంగా చూడాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. కాబట్టి కులగణన అనేది కీలక అంశంగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది. సార్, బీజేపీ కులగణన విషయంలో పెద్దగా స్పందించట్లేదు. జాతీయ స్థాయిలో కులగణన మీద, కులాల లెక్కింపు మీద ఎవరు ఎన్ని ఏ క్యాస్ట్ ఎంత ఉంది అనేటువంటి విషయాల మీద ఇప్పటికే రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడారు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కొంత సైలెంట్గా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ బీసీ కులగణన చేయాలి, కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన అధికార పార్టీ ఉంది. కాబట్టి అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం, ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల భారతీయ జనతా పార్టీ బీసీల కోసం పోరాటం చేసినటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి బీసీ యొక్క ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోబోతున్నారు. గతంలో బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు బీసీ ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కానీ అనుకున్నంత పరిస్థితి రాలేదు. 14% మేర ఓట్లు వచ్చాయి, అట్లనే 8 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. సో అప్పుడు బీసీ నినాదం వర్కౌట్ కాలేదు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి వర్కౌట్ కాలేదు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీసీ నినాదం వర్కౌట్ అవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. 2 అంశాల మీద అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటుంది. అందులో ఒకటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, రెండోది మీరు కులగణన చేయాలి, రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ 2 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది. మరి బీసీలు ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతారు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకు స్థానిక సంస్థల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.